గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది నలుగురికి మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది పదిహేడు మంది పద్మభూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఏడుగురిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు లభించాయి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను నలుగురికి పద్మవిభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట ఏడు మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ బిపిన్ రావత్తో పాటు రాధేశ్యాం ఖేమ్కా కళ్యాణ్ సింగ్లకు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రేకు పద్మవిభూషణ్ దక్కింది ఇక కోవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండి కృష్ణయల్లా జేఎండి సుచిత్రయల్లా దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కోవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరం సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదళ్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది ఇక తెలుగు రాష్ట్రాలను ఈసారి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి తెలంగాణ నుంచి నలుగురికి ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి భారత్ బయోటెక్ సిఎండి కృష్ణయల్లా జేఎండి ఎల్లా దంపతులు సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కాగా పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా తెలంగాణ నుంచి ముగ్గురున్నారు ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ డాక్టర్ శుంకర వెంకట ఆదినారాయణరావు గరికపాటి నరసింహారావు ఉండగా తెలంగాణ నుంచి మొగులయ్య రామచంద్రయ్య పద్మజారెడ్డి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు నటి షావుకారు జానకి ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రాకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి